వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూసామండి, లైక్ ఖుషీ స్వాగ్ అంతా వచ్చింది. లైక్ ఆఫ్టర్ గబ్బర్ సింగ్ లో కూడా ఇంత ఫ్రీగా చేయలేదు. కొంచెం యూనో లిమిటేషన్స్ ఉండే, బట్ దీంట్లో మాత్రం అవుట్ అండ్ అవుట్ బ్రేక్ అయ్యాడు. ఐ మీన్ లైక్ సొంత మేనల్లుడు అవడం వల్ల కావాలి, చాలా ఫ్రీగా ఉన్నాడు. ఎట్లా అంటే ఎవ్రీథింగ్, ఐ మీన్ లైక్ హీ టుక్ రిఫరెన్సెస్ ఫ్రమ్ గుడుంబా శంకర్, జల్సా, భీమ్లా నాయక్, అన్ని రిఫరెన్సెస్, ఆల్ అల్టిమేట్ ఫ్యాన్స్ అయ్యి అనమాట కంప్లీట్గా. ఇట్స్ లైక్ ట్రీట్. ఫస్ట్ హాఫ్ అయితే నాన్ స్టాప్, సెకండ్ హాఫ్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఇట్స్ అ సింపుల్ మెసేజ్ బట్ ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ మనం ప్రతి హ్యూమన్ బీయింగ్ చూడాల్సిన స్టోరీ ఇది. చాలా బాగుంది కాన్సెప్ట్ అంతా, సూపర్ ఉంది. సముద్రకని గారు అసలు ఈ రేంజ్ లో అసలు ఏ హీరో చూపించండి పోవచ్చు, బికాజ్ అక్కడ స్పేస్ లేదు. బట్ త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఆ డైలాగ్ అన్నట్టు స్పేస్ క్రియేట్ చేసుకున్నారు, స్పేస్ క్రియేట్ చేసుకొని చాలా బాగా తీశారు మూవీని. అండ్ సముద్రకని లాస్ట్ మినిట్లో ఒక క్యామియోలో రావడం కూడా ఇట్ వాజ్ వెరీ హై, మీన్ చాలా బాగుండింది. అండ్ అల్టిమేట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి న్యాయం చేశారు. సాంగ్స్ స్టార్టింగ్లో కొంచెం అనుకున్నాము ఏ అయింది సినిమాకి తగ్గట్లు ఇవ్వని, బట్ పిక్చరైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ విత్ పవర్ స్టార్ రిఫరెన్సెస్, ఎస్పెషల్లీ కిల్లీ కిల్లీ ఫీస్ట్ కానీ, అదంతా ఎక్స్ట్రాడినరీగా ఉండింది అనమాట. లైక్ ఫ్యాన్స్ ఫీస్ట్ అండి. ఇంకా త్రూ అవుట్ మూవీ ఉన్నారు, ఒక్క 10 మినిట్స్, స్టార్టింగ్ 10 మినిట్స్ సస్పెన్స్లో పెడతారు. వన్స్ ఈ ఎంటర్స్ అంతే, హిట్ టుక్ కేర్ ఆఫ్ ద హోల్ మూవీ మొత్తం త్రూ అవుట్ ఉన్నారు. ఇట్స్ లైక్ యూనో ఫ్యాన్స్ ఫీస్ట్ అనమాట. ఇంకా సినిమానైతే ఎవరు ఆపలేరు, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అయితే పక్కా చూడాలి. సముద్రకని గారు సూపర్ డైరెక్షన్, అసలు ఫ్యాంటాస్టిక్ షార్ట్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఫ్యాన్స్కి అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది సినిమా. నాకు హాస్పిటల్లోని ఒక షార్ట్ ఉంటుంది, లాంగ్ షార్ట్, ఆయనకి జస్ట్ ఇట్లా ఫేస్ మీద ఒక లైటింగ్ బస్సా, సూపర్ షాట్ అది, ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి. అదొకటే కాదు, ఇంకా ప్రతి షాట్ కూడా పవన్ కళ్యాణ్ గారిది స్లోమోలో సూపర్ ఉన్నాయి షార్ట్స్, చాలా ఫ్యాంటాస్టిక్ మూవీ. లేదు, ల్యాగ్ ఏం లేదు. మూవీ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంది మూవీ, ల్యాగ్ ఏం లేదు. స్టోరీ చాలా బాగుంది, అందరూ చూడాలి కంపల్సరీ. ప్రతిది సూపర్ బాగుంది, అందరు కంపల్సరీ చూడండి మూవీ. ఇది బాగుంది, చాలా బాగుంది, హిట్. ఓ పవన్ కళ్యాణ్ తోపు, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఏ తోపు అంతే. సాంగ్స్ బాగున్నాయి. ఓ అదైతే నిజంగా క్రేజీ, అసలు అన్ఎక్స్పెక్టెడ్, మొత్తం అన్ని వింటేజ్ పవన్ కళ్యాణ్ అట్లా దింపిండు. మంచిగా బాగుంది, మ్యూజిక్ బాగుంది. సాయిధరమ్ తేజ్ బాగా చేశాడు, వాళ్ళిద్దరు కాంబో చాలా బాగుంది. లేదు, ఎక్కడా లేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. పక్క హిట్, బ్లాక్ బస్టర్ పక్క. ఇదైతే సూపర్, చాలా బాగా తీశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు ఎక్కడా కూడా బోర్ కొట్టడం, చాలా బాగుంది. లేదు లేదు, అసలు అలా ఏం లేదు. మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు ఎప్పట్లానే బాగా చేశాడు. చాలా యా ఫుల్ ఉంటారు, ఫుల్ కంప్లీట్, వాళ్ళిద్దరే ఉంటాయి. ఫైనల్లీ అందరు చూడాల్సిన సినిమా, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఖతర్నాక్ ఉంది సినిమా, అది ఎప్పుడైనా పొద్దుగా 8 గంటలకు వచ్చింది, చాలా సూపర్ ఉంది సినిమా, సూపర్. అత్తారింటికి దారి తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే బ్రో మళ్ళా సాయిధరమ్ తేజ్ యాక్టింగ్ సూపర్ అండి, యాక్టింగ్ బాగానే చేసింది. మ్యూజిక్ అంతేమనిపించలేదు, తమన్ అంటే రొటీన్గా ఉంది మ్యూజిక్, మ్యూజిక్ మాత్రం పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మాత్రం సూపర్. సముద్రకని డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే సూపర్ అండి, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ గారిది సూపర్. మొత్తానికి మూవీ మాత్రం ఎంజాయ్ కాదండి, చింపేసిన మొత్తానికి సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అండి, హిట్ కాదు బ్లాక్ బస్టర్. అత్తారింటికి దారే తర్వాత మళ్ళీ బ్రో సినిమా 100 డేస్ పక్క. సినిమా మాత్రం మంచిది, సినిమా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇట్లా చూడలే, మామూలుగా తీయలేదు సినిమా. పవన్ కళ్యాణ్ ఇంతకుముందుకు ఎప్పుడు చేయనట్టు యాక్టింగ్ చేసిండు, అసలు అనుకోలే ఇట్లా చేశారని అనుకొని. డైరెక్షన్ కూడా సముద్రకని గారు మన పాత సముద్రకనిలో ఎట్లా ఏడిపించిండో లాస్ట్కి అంత కనుక ఎక్కువ ఏడిపించింది సినిమాలో. మంచి డైరెక్షన్ చేసిండు, మంచి సినిమా తీసిరు, ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉన్నది. లాస్ట్కి ఇంత ఎమోషనల్ చేశారని కూడా అర్థం కాలే, మంచి ఎమోషనల్ ఇచ్చిండు. సినిమా మాత్రం సూపరు, మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ నోళ్ళు సాంగ్స్ చేసి మాత్రం బీటే మామూలు బీట్ కాదు, ఊపు ఉన్నది. మంచి సినిమా తీసిండు, అందరికీ నచ్చుతుంది, ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా, అందరు కూడా రావాలి, అందరూ మంచిగా ఆనందిస్తారనేది కొనుక్కుంటున్నా.
బ్రో జై పవర్ స్టార్.